మా సినిమా ఫస్ట్ వీక్ అయిపోవటం, నిన్నటితో ఫస్ట్ వీక్ అయింది రిలీజ్ అయ్యి, సో కలెక్షన్స్ అన్ని చాలా బాగున్నాయని మీడియాలో చాలా మంది, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ రాదని చాలా వలతనిచ్చిన దానికి కొంచెం విరుద్ధంగా సినిమా చేసిందన్న విషయం ఉన్న మీడియా వాళ్ళకి ప్రజలకి తెలుపుదామని ప్రెస్ మీట్ పెట్టుకున్నానండి. చాలా మంది మీడియా వాళ్ళు అంటే ఒక సెక్షన్ గా జనరేట్ చేయట్లేదు, కానీ ఆఖరికి డిస్ట్రిబ్యూటర్లకి ఫోన్ చేసి, థియేటర్కి ఫోన్ చేసి కూడా కలెక్షన్స్ ఎలా ఉన్నాయని అడిగే పరిస్థితికి తీసుకొచ్చారు. అంతగా ఈ సినిమాని ఎందుకో మరి ప్రేమించారు మీడియా వాళ్ళు. వాళ్ళందరికీ ఇండస్ట్రీలో కూడా కొంతమంది నిన్న మొన్న ట్వీట్లు వేశారు ఒక ఫ్రైడేల గురించి ఏదో, వాళ్ళందరికీ చెప్దామని సినిమా చాలా బాగా పర్ఫామ్ చేసిందండి. అందరు బయాస్ ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్కి వచ్చేసారు. ఇది కొంచెం నచ్చిన వాళ్ళకి కూడా చెప్దామని ఈ ప్రెస్ మీట్ పెట్టాం. అదే నేను చెప్పాను, మీడియా జర్నలైజ్ చేయట్లా కొంతమంది మీడియా రివ్యూస్ నాకు తెలిసి సినిమాని ఏమీ ఎఫెక్ట్ చేయలేదు. ఫస్ట్ 1 o'clock షోస్ నుంచి ఈవినింగ్ 6 p.m. దాకా మళ్ళీ ఫస్ట్ షోస్ మ్యాట్నీలు పడి ఫ్యామిలీస్ వచ్చేదాకా కొంచెం ఈ ఆన్లైన్లో చేసిన హంగామా మూలాన కొంచెం కన్ఫ్యూజ్ స్టేట్లో నేను ఆడియన్. కానీ ఒకసారి టూ మ్యాట్నీలు ఫస్ట్ షోలు పడిన తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ రెగ్యులర్ ఆడియన్స్ వచ్చి చూసిన తర్వాత మీరందరూ చాలా వీడియోస్ వచ్చినాయి ఆన్లైన్లో, చాలామంది జనాలు, ఈ రెవెన్యూయే చెప్తుంది కదా సగం. సినిమా మీద ఏ కంప్లైంట్ లేదు ఫ్యామిలీస్కి, హ్యాపీగా ఎంజాయ్ చేశారు, మదర్ సన్ సెంటిమెంట్ బాగా ప్రొజెక్ట్ అయింది, అన్నీ బాగా రీచ్ అయింది కాబట్టి ఈ రెవెన్యూ వచ్చింది. అది మీరు చెప్పాలి మీడియా హౌస్ లో అంటే నేను జనరలైజ్ గా కొంతమంది మీడియా కావాలని టార్గెట్ చేసింది పక్కన పెడితే 1 a.m. షోస్ లో ఐ మీన్ 1 a.m. షోస్ వేయటం వలన కొంచెం మిస్లీడ్ అయ్యారు అనిపించింది నాకు. ఎందుకంటే మేము బిఫోర్ రిలీజ్ మరి ర్యాట్ రేస్ లో ఉండటం వలన వి డిడ్ంట్ హావ్ టైం టు ప్రొజెక్ట్ ద ఫిల్మ్ ప్రాపర్లీ. మేము ట్రైలరు రెగ్యులర్ పబ్లిసిటీ అంతా ఓకే, కానీ సరిగ్గా సినిమా ఏంటి అని చెప్పడం మాకు కుదరలా. సో దాని మూలన్న ప్లస్ పెద్ద హీరో సినిమా వీటితో క్యారీ అయిపోయి 1 a.m. షోస్ వేయడం ఏమైనా మిస్టేక్ జరిగిందేమో నా సైడ్ నేను అనుకున్నాను. ఎందుకంటే ఒక ఫ్యామిలీ సినిమాగా మేము ముందు ప్రొజెక్ట్ చేయలేము, ఇట్ వాస్ మోర్ లైక్ గుంటూరు కారా మాస్ ఫిల్మ్ అనుకున్నారు. సో అనే అందుకని 1 a.m. షోస్కి వచ్చిన ఫ్యాన్స్ ఏమైనా డిసప్పాయింట్ అయ్యారేమో అనుకుంటున్నాం మేము మా సైడ్ నుంచి, ప్రొడక్షన్ సైడ్. పండక్కి ఇప్పుడు నా బ్యానర్లోనే పండక్కి ఒక సినిమా వచ్చింది, బాగాలేదన్నారు మీడియా రివ్యూస్ అన్ని. సినిమా అప్పుడు పర్ఫామ్ చేయలేదు, ఇప్పుడు ఈ సినిమా పర్ఫామ్ చేస్తుంది. మరి పండగ హెల్ప్ చేస్తే అన్ని సినిమాలకు హెల్ప్ చేయాలి కదా, పండగకి ఫెయిల్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి కదా. లేదు లేదు, అదే కొన్ని ఏరియాస్లో తగ్గిస్తున్నారు బేస్డ్ ఆన్ కింద ఐ మీన్ క్లాస్ బట్టి, అప్పర్ క్లాస్ లోవర్ క్లాస్లో అలా ఇది తగ్గించుకుంటున్నారు. ఆ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ అది, మనమేమీ స్పెసిఫిక్గా తగ్గించమని పెంచమని చెప్పదు. గవర్నమెంట్ 10 days సండే దాకా రివ్యూస్ ఎఫెక్ట్ చేసినాయి అని నేనైతే ఒప్పుకోనండి. చెప్తాను కదా జానర్ ఆఫ్ ది ఫిల్మ్ ఒక రకంగా ఎక్స్పెక్ట్ చేశారు, వాళ్ళు ఒక ఎక్స్పెక్టేషన్ వస్తారు కదా, మేము ఆ ఎక్స్పెక్టేషన్ని సరిగ్గా ఐ మీన్ బిఫోర్ రిలీజ్ సరిగ్గా ప్రొజెక్ట్ చేయలేదు. మేము ఇంకో రకంగా ప్రొజెక్ట్ చేసాం, అది ఇంకో రకంగా ఉంది సినిమా. అందుకని వాళ్ళ డిసప్పాయింట్, అక్కడ మేము అనుకున్న రెవెన్యూ రాలేదు తప్పితే. ఇప్పుడు ఒక సినిమా మనకు 100 ఏరియాస్లో రిలీజ్ అవుతుంది, అన్ని ఏరియాస్లో రిలీజ్ చేస్తేనే, అన్ని ఏరియాస్లోనే మంచి రెవెన్యూ చేస్తేనే హిట్ అని కాదు కదా. కొన్ని సినిమాలు కొన్ని జానర్లు కొన్ని చోట్ల బాగా ఆడితే కొన్ని చోట్ల ఐ మీన్ యావరేజ్గా ఆడితే అలా. సో అలా ఓవర్సీస్లో కొంచెం తక్కువగా ఆడింది, కానీ మరి అన్ని చోట్ల ఒకటే జనం కదా. సినిమా ఐ మీన్ మాకు ఆల్మోస్ట్ జాన్ 12th రిలీజ్ సినిమా అయితే ఆల్మోస్ట్ జాన్ 4th 5th దాకా కూడా మేము పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాం. సో డైరెక్టర్ గారికి కానీ హీరో గారికి కానీ ఈ టీం కానీ మాకు సరిగ్గా కూర్చుని ప్రాపర్గా సినిమాని ఈ రకంగా సినిమా ఉంటుందని ప్రమోట్ చేద్దామని టైం కుదరలా. ఎందుకంటే మేము ఇక్కడ ఒక ఈవెంట్ అనుకున్నాము, పోలీస్ పర్మిషన్స్ అన్నీ కొంచెం ప్రాబ్లం అయ్యి అంత క్రౌడ్తో అన్నారని సడన్గా ఆంధ్ర షిఫ్ట్ చేసి వచ్చింది. సో మేము ఈ రకంగా జనరల్ ప్రమోషన్స్ ఈ రకంగా ఎక్కువ ప్రమోట్ చేస్తూ టైం పట్టింది కానీ, సో సినిమా ఇలా ఉంటుంది అని ప్రొజెక్ట్ చేయడం తప్పైంది మా సైడ్ నుంచి అనుకుంటున్నాను. ఇంత ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేస్తున్నప్పుడు అలాంటి మైనర్ థింగ్స్ ఏ కదా అవి. అవును, ఎందుకంటే జనరల్ అప్డేట్ ఒకటి అందుకొని మళ్ళీ డిలే అవుతే అది ప్రొడక్షన్ హౌస్ గా డిలే అవ్వదు. ఎప్పుడు క్రియేటివ్ సైడ్ ఏదన్నా ఇష్యూస్ వచ్చి మేము అనుకున్న ప్రోడక్ట్ జనానికి చూపిద్దాం అనుకున్న టైంకి ఆ క్వాలిటీలో ఉందో లేదో చెక్ చేసుకున్నప్పుడు ఆ క్వాలిటీ లేదనిపిస్తే మళ్ళీ డిలే చేస్తాం. తప్పితే ప్రొడక్షన్ హౌస్ గా కావాలని డిలే చేయడము లేకపోతే ఇది దాని ఇది ఉండదు కదా. క్రియేటివ్ గా మేము అనుకున్నది ఎగ్జాక్ట్ గా ఉందో లేదో చూసుకునే బయటికి ఇవ్వగలుగుతాం. లాస్ట్ మినిట్ లో ఇప్పుడు ఇవాళ ఇచ్చేద్దాం అనుకున్నా కూడా లాస్ట్ మినిట్ లో అది కంటెంట్ సరిగ్గా లేదనుకోండి, అలాంటి డేట్ ఇచ్చేసాం టైం ఇచ్చేసాం కదా అని ఇచ్చలేము కదా, హాఫ్ బేక్ ప్రోడక్ట్ ఇవ్వలేము కదా. అలా మళ్ళీ ఆమె పోస్ట్ పోన్ చేసినా నెక్స్ట్ డేనే ఇస్తాం అంతే. ఫస్ట్ చెప్పాను కదా 1 o'clock షోస్ పడిన తర్వాత మ్యాట్నీలు పడేదాకా కొంచెం ఆడియన్స్ కన్ఫ్యూజ్ అయ్యారు, ఇప్పుడు రివ్యూస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సోషల్ మీడియాలో వచ్చిన బ్యాక్ లాష్ కానీ ఇటు కానీ. కానీ ఒకసారి జనరల్ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ చూడటం మొదలు పెట్టిన తర్వాత అందరూ బాగుంది బాగుంది అనుకున్న తర్వాతే కదా ఒకరు ఒకరు చెప్పుకునే కదా రెవెన్యూ పెరిగింది.
సో అలా రెవెన్యూ పెరగడం వలన కదా. ఇప్పుడు ఇందాక ఆయన అడిగారు పండగ మూలన ఆడి, పండగ మూలన చాలా సినిమాలు పండగకి రిలీజ్ అయ్యి ఆడని సినిమాలు కూడా ఉన్నాయి కదా. మరి ఈ సినిమా పండగకి రిలీజ్ అయ్యి ఆడింది కదా, ఎంతో కొంత కంటెంట్ రీచ్ అయితేనే కదా ఆడియన్స్ వచ్చి థియేటర్లో చూస్తాడు. నిన్న పండగ కాదు, నిన్న బుక్ హనుమా అనేది కూడా ఓన్లీ గోదావరి జిల్లాలో ఉంటుంది, కృష్ణా గుంటూరు ఇట్లా ఉండదు. అటు సైడ్ కూడా మొన్న బాగుంది నిన్న బాగుంది. అందుకని ఆయన్ని చూసే నేను వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాను. నేను కూడా నా నా బ్యానర్లో రెండు మూడు ఫ్లాప్ సినిమాలు తీసాను. ఎప్పుడు ఏ ఫ్లాప్ సినిమా అయిన తర్వాత కూడా ప్రెస్ మీట్ పెట్టి సినిమా హిట్ ఈ నెంబర్లు చేసింది సినిమా చూడండి అని చెప్పలేదు కదా. మేము అంత కాన్ఫిడెంట్గా నెంబర్స్ మీద కంటెంట్ మీద కంటెంట్ జనానికి రీచ్ అయిందని ఉన్నాం కాబట్టి అంత కాన్ఫిడెంట్గా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టాను. అవును. ఇప్పుడు నేను ఒక లేడీ విశ్వనాథ్ బయట సుదర్శన్ బయట రియాక్ట్ అవ్వడం చూసాను నేను. సో ఇప్పుడు అలాంటి వాళ్ళు మరి మా ఏం చెప్పి చేయించలేము కదా. ఇప్పుడు ఆవిడ ఎవరో నాకు తెలియదు, మా టీం పిఆర్ టీంకి తెలిసి ఉండదు. ఇట్లా కొన్ని వందల వీడియోలు కొన్ని లక్షల వీడియోలు వచ్చినాయి, వాళ్ళందరూ మేము తెలిసి చేయించలేము కదా. థ్యాంక్స్ చెప్తాం, అంతకంటే మనం ఏం చెప్పగలుగుతాం చెప్పు. మన ఫిలిం ఫ్రెటర్నిటీ మన మీడియానే ఫస్ట్ నుంచి ఈ సినిమాని చాలా ప్రేమించి ఎందుకో అంత నెగిటివ్ చేశారు తెలియదు. అలా అన్నింటినీ దాటుకుని ఈ సినిమా ఈ పొజిషన్కి వచ్చిందంటే ఆడియన్సే కదా, ఆడియన్స్కి అందుకే థ్యాంక్స్ చెప్పుకుంటాం. నైజాం మేము ఆంధ్రాతో కంపేర్ చేస్తే నైజాం కొంచెం తక్కువ ఉందండి. నైజాం తక్కువ ఉంది అంటే సెన్స్ రెవెన్యూ బాగుంది, మేము అనుకున్న స్థాయికి రీచ్ అవ్వలేదు నైజాం ఇంకా. మహేష్ గారు దేవుడి నుంచి చాలా పాజిటివ్ గా ఉన్నారు. మహేష్ బాబు గారి గురించి అసలు డిస్కషన్ లేదు, ఆయనే రాక్ గా నుంచి ఉన్నారు. ఇన్ని కాంట్రవర్సీస్ వచ్చినా, ఫస్ట్ డే ఇంత బ్యాక్లాష్ వచ్చినా మేమన్నా కొంచెం జంక్యాం కానీ ఆయన అలానే స్టడీగా రాక్ లా నుంచున్నారు. ఆయన నువ్వేం పట్టించుకోకు, రేపు నుంచి ఎలా ఉంటుందో చూడు ఈ సినిమా అని ఆయన జడ్జ్మెంటే కరెక్ట్ అయింది. ఫస్ట్ డే నేనన్నా కొంచెం జారాను కానీ ఫస్ట్ అసలు ఆయన రాక్ లా నుంచున్నారు. ఆయన ధైర్యమే సండే నుంచి కలెక్షన్స్ అంత కన్వర్ట్ అయింది. అవునవును, అదే హీ వాజ్ సో కాన్ఫిడెంట్ ద ఫిల్మ్ విల్ డూ వెరీ వెల్ ఇన్ ఫ్యామిలీస్ అండ్ జనరల్ ఆడియన్స్, అందుకని హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. ఆయన అంత నుంచున్నారు, దాన్నే సండే నుంచి కలెక్షన్స్గా రిఫ్లెక్ట్ అయినాయి. నేను అదే అన్నాను కదా, ఎందుకు ఇంత బ్యాక్లాష్ వచ్చింది, నెగిటివ్ ఫస్ట్ నుంచి సినిమా మీద వచ్చింది తెలియదు. దాన్ని పెట్టుకునే రిలీజ్ కి టార్గెట్ చేస్తూ అలా చేశారా, లేకపోతే నిజంగానే నచ్చలేదా, అది నిజంగా వాళ్ళకే తెలియదు. ఆబ్వియస్లీ మహేష్ గారు స్టార్డమ్ కూడా యాడ్ అవుతుంది కదండి, స్టార్ హీరో అంటే అదే కదా. మరి ఆబ్వియస్లీ హీరో గారు స్టార్డమ్ యాడ్ అవుతుంది, హీరో గారిని చూడడానికి ఫ్యామిలీస్ బయటకు వస్తారు. ఆ ఫ్యామిలీస్ బయటకు చూసిన ఫ్యామిలీసే కదా సినిమా అయిపోయిన బయటకు వచ్చి బాగుందని చెప్తున్నారు. చాలా మంది రివ్యూస్ చూసి సినిమా చూడకుండా వచ్చింది సార్, ఎనర్జీ మీద సార్, అసలు వన్ మ్యాన్ షో అని వచ్చింది, ఇవన్నీ వచ్చింది కాదు. ఇవన్నీ ఆడిపోయాయి కదా సినిమా రెవెన్యూ వచ్చింది. ఇప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ, దట్స్ వాట్ అంటున్నాను. ఫస్ట్ డే ఒక 12 అవర్స్ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ క్రియేట్ చేసిన హ్యావక్ కి కొంచెం షేక్ అయ్యాం, కానీ ఆఫ్టర్ దాట్ ద ఫిల్మ్ వాజ్ డూయింగ్ వెరీ గుడ్ ఫర్ ద లాస్ట్ 6 డేస్. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ ద ఆడియన్స్. ఆ ఎన్నింటిని దాటి ఆడియన్స్ థియేటర్కి వచ్చి సినిమా చూసి సినిమా కింద రెవెన్యూ ఇచ్చి నా భయాలు అందరినీ సేవ్ చేసింది. నేను ఆడియన్స్ కి చాలా ఐ మీన్ హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. రాజమౌళి గారి సినిమాతోనే ఆయన అన్ని ఓపెన్ చేద్దామని అది నెక్స్ట్ కి అలా ప్లాన్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ దానికే మీరే కారణం చెప్పాలి, వై ఎందుకు మేమంటే అంత ప్రేమ, అంత ఐ కాన్స్పిరసీ చేశారు ఇది అది అని మాట్లాడడం చిన్నపిల్లని కాదు, కానీ మా మీద ప్రేమ, మా మీద అతి ప్రేమ అంతే జనానికి, ఆ ఒక సెక్షన్ ఆఫ్ జనానికి కానీ సోషల్ మీడియా కానీ మా మీద ఉన్న ప్రేమ అది. ఇక్కడ ఎదుర్కొంటుందా సినిమాలో ప్రాబ్లమ్ మాట్లాడుకుందా, నీకేం ప్రాబ్లం వచ్చింది చెప్పు, దాన్ని బట్టి నేను చెప్తాను కదా. ఇప్పుడు నేను చెప్పిన సినిమా ఏంటో, ఒక జయరామ్ క్యారెక్టర్ అనే ఆయన వాళ్ళ వైఫ్ అతను ఎందుకు వదిలేసిందో అతనికి తెలుసు, ఒక రీజన్ ఉంది అతనికి. మహేష్ బాబు గారు 25 ఏళ్ల క్రితం వాళ్ళ మదర్ అతను ఎందుకు వదిలేసిందో ఆయనకి తెలియదు, అది కథ. దాన్ని మీరు ఇంకో రకంగా ఊహించేసుకుని ఇప్పుడు కుమార్ అన్నట్టు పోకిరి అని ఊహించుకుని వస్తే మీరు డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు. అది రీచ్ అవ్వాల్సిన ఆడియన్స్ రీచ్ అయింది కదా. కొంతమంది రివ్యూస్ ఎమోషన్ లేదండి అండి, ఎమోషన్ అంటే ఏంటి, మహేష్ బాబు కూర్చొని ఏడుస్తుండాలా అండి. అదే అంటున్నాను ఎగ్జాక్ట్లీ లోకేష్, నువ్వు లేట్గా వచ్చామో కానీ ముందు చెప్పా, నేను
ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ ప్రమోటెడ్ ద ఫిలిం ఇన్ సచ్ వే దట్ ఇట్స్ అ ఫ్యామిలీ ఫిలిం అని ముందు చెప్పలేదేమో, దాని మూలాన కొంచెం ఆ ఫస్ట్ లో బ్యాక్లాష్ వచ్చిందేమో అని అందుకే అనుకుంటున్నాను నా సైడ్ నుంచి అని కూడా చెప్పాను. అందుకే అందుకే అదే చెప్పాను నేను, ఆ అనేం షో చేయటం మూలాన ఐ మీన్ సినిమా ఇట్లా ఉంటుంది ఫ్యామిలీ జానర్ లో ఉంటుంది అని చెప్పకపోవడం మూలాన ఆ బ్యాక్లాష్ వచ్చిందేమో ఫ్యాన్ సైడ్ నుంచి అని. అయినా ఫ్యాన్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు ఈ లేడీ వీడియో విశ్వనాథ్ ఇట్లాంటి అన్ని వీడియోస్ ని ఫ్యాన్స్ ఏ తీసి పంపిస్తున్నారు మాకు, అంత సపోర్ట్ చేశారు ఫ్యాన్స్ కి. పోలీస్ కంప్లైంట్ మేమేం చేయలేదు, బుక్ మై షోకి కంప్లైంట్ పెట్టాము. ఎందుకంటే వి ఐడెంటిఫైడ్ దాట్ ఒరిజినల్ గా ఒక టికెట్ కొనుక్కుని ఒక రివ్యూ వేస్తారు కదా, ఆ లేట్ లా దేశం బాట్ గా వేస్తున్నారు, బాట్ సిస్టమ్ లో వేస్తున్నారు. సో అది వి ఐడెంటిఫై, ఎందుకంటే 01 ఏదో మా పిఆర్ టీమ్ ఐడెంటిఫై చేసి దాని మీద కంప్లైంట్ చేసాం. దాని అప్డేట్ టైం పడుతుంది అన్నారు. ఎఫెక్ట్ ఏమి ఉండదు, కావాలి ఇప్పుడు కావాలని చేస్తున్నారు అనేది ఐడెంటిఫై చేసాము, అందుకని దాని మీద ఛాంబర్ కి చెప్పాము. ఇప్పుడు జనరల్ గా వచ్చే వాటి గురించి ఏం రెస్పాండ్ అవ్వట్లేదు కదా, మనం కావాలని చేశారని ఐడెంటిఫై చేసి అందుకని దాని మీద రెస్పాండ్ అయ్యాం. కాదండి, ఇంత పెద్ద బిగ్ ప్రొడక్షన్ హౌస్ బిగ్ హీరో టాప్ హీరో సినిమాకి ఈ రకమైన కాన్స్పిరసీ జరిగింది అంటే చిన్నోళ్ళు టార్గెట్ అయితే ఖచ్చితంగా పెద్దోళ్ళనే కదా టార్గెట్ చేస్తారు, చిన్నోళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తారు అంటే మీ మీ దృష్టిలో ఏమన్నా అయినా మీరే కనుక్కొని చెప్పాలి. లేదు, మోస్ట్ పవర్ఫుల్ మీడియా ఇన్ ఇన్ ద కంట్రీ మా తెలుగు మీడియా, మీరే పవర్ఫుల్ కనుక్కొని చెప్పాలి నాకు ఏం జరిగిందని. ఇంత పెద్ద సినిమా జీరో ప్రమోషన్ థియేటర్లోకి తీసుకురావడం జీరో ప్రమోషన్స్ ఏం లేదండి, మేము ట్రైలర్ ఇచ్చాము, పెద్ద ఈవెంట్ చేసాము, అన్ని చేసాం. ద ఓన్లీ థింగ్ ఇస్ వీ కుడెంట్ డూ వాస్ హీరో గారిని డైరెక్టర్ గారితో ఇంటర్వ్యూ ముందు పెట్టలేకపోయాం, బికాస్ వీఆర్ సో స్టక్ ఇన్ ద పోస్ట్ ప్రొడక్షన్. 9th రోజున 8th రోజున విజయవాడ ఈవెంట్ చేసాం, చూసుకోండి మా పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఇంకా దాని తర్వాత ఏం చేయడానికి ఎవరికి ఓపికలు నిజంగా, అసలు ఇంకా ఆ స్ట్రెస్ లోకి వెళ్ళిపోయాం. సలార్ మాస్ సినిమా అండి, సింపుల్ సలార్ పెద్ద మాస్ సినిమా. ఆ మా ఫ్యాన్స్ కి 1:00 చూసినప్పుడు వాళ్ళకి హై వచ్చిందేమో, ఇది ఫ్యామిలీ సినిమా, త్రివిక్రమ్ గారి సినిమా ఇది. కంపారిజన్ చెప్పడం కూడా నేను అదే మిస్టేక్ ఎక్కడ చేశానంటే, ఒక త్రివిక్రమ్ గారి ఫ్యామిలీ సినిమా, ఒక మదర్ సన్ బాండ్ గురించి తీసిన త్రివిక్రమ్ గారి ఫ్యామిలీ సినిమా 1:00 షో వేసి తప్పు చేశానేమో నా అనాలిసిస్లో నేను అనుకుంటున్నాను. దట్స్ మై ఐ మీన్ వీ షుడ్ హ్యావ్ సమ్ రెట్రోస్పెక్షన్ కదా ఆఫ్టర్ ద ఫిల్మ్ రిలీజ్. సో వీ థాట్ we made that mistake, that's what. Yeah, see, that might be one of the reasons for the backlash, and there are so many intellectual people around us in media, they might have felt, I mean they might have expected more and they didn't feel that they reached the expectations, the film reached their expectations. Ado ka angle pakkana pedithe we are not concerned about it anymore. Maa side jarigindi appu ayyadu 1 AM show side. ప్రమోషన్స్ రిలీజ్ అయిన తర్వాత హీరో గారు ఇంటర్వ్యూ ఇచ్చారు కదా, నెక్స్ట్ వీక్ డైరెక్టర్ గారు ఇస్తారు. నెక్స్ట్ వీక్ ఒక పెద్ద సక్సెస్ మీట్ అయి పెట్టి పెద్ద పార్టీ పెడదాం అందరికి, మమ్మల్ని ప్రేమించిన మీడియాకి, నాకు సపోర్ట్ చేసిన మీడియాకి, అందరికి కలిపి ఒక పెద్ద సక్సెస్ మీట్ పెడదాం. అదే నేను నమ్మట్లేదు, నేను అదే చెప్తాను ఫని గారు, ఫస్ట్ టేక్ ఆఫ్ అదే చెప్పా కుమార్ అడిగి, రివ్యూస్ ఎఫెక్ట్ చేస్తే ఈ రెవెన్యూ చేయదు కదా, ఈ రెవెన్యూ ఎందుకు చేసింది చెప్పండి. నాకు సినిమానే ఒక సంక్రాంతి రిలీజ్ అయింది, ఈ రెవెన్యూ చేయలా, నెగిటివ్ టాపిక్ నేనేం అనట్లేదు. ఐఎమ్ నాట్ ఐఎమ్ సేయింగ్ దే ఆర్ నాట్ యూస్ఫుల్ ఎనీమోర్. ఒక సినిమాని చంపేయాలన్నా, ఒక సినిమా నిలబెట్టాలన్నా జనమే. యుఎస్ కలెక్షన్స్ ఎందుకు ఎఫెక్ట్ అయ్యాయి అది కూడా చెప్పాను, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఒక రకంగా ఉండింది, సినిమా మనం తీసిన సినిమా ఒక రకంగా ఉండింది, ప్రిపేర్ చేయలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పాను కదా, ఒక జానర్ ఆఫ్ సినిమా తీసినప్పుడు అన్ని సెక్షన్స్ ఆఫ్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలని ఏం లేదు కదా, అన్ని ఏరియాస్ లో ఒక్కొక్క ఆడియన్స్ రీచ్ అవ్వాలని లేదు కదా. ఇప్పుడు 10-12 ఏరియాలు అమ్ముతాం మనం అన్ని కలిపి, 10 ఏరియాలో 11 ఏరియాలు రీచ్ అయింది, ఒక ఏరియాలో రీచ్ అవ్వలేదు, దానికి ఏముంది? ఇట్ డజన్ మీన్ సినిమా వర్క్ అవ్వలేదు అని కాదు కదా. ప్రూవ్ చేయమనండి, సింపుల్. ఇప్పుడు నా సినిమా ఫేక్ కలెక్షన్, ముందు సినిమాలు అన్ని జెన్యున్ అని ఎలా అలా తెలిసిందో, ఇది ఎలానే ప్రూఫ్ ఫేక్ చేయని ప్రూవ్ చేయమని అనుకోండి. నేను దాంట్లో ఏం చెప్పాను, ప్రొడ్యూసర్ ఇచ్చేది నమ్మద్దు అని చెప్పాను కదా, అవును అందుకే ప్రూవ్ చేయి ఫేక్ అని అంటున్నా. నమ్మద్దు. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఆడియన్స్ సినిమా చూసారా, నా బయటకి డబ్బులు వచ్చినా లేదా అని, మీరు నమ్మారా లేదా అని మాత్రం నాకు ఏమన్నా మారుతుందా చెప్పు. మమ్మల్ని హర్ట్ చేయలా, మమ్మల్ని హర్ట్ చేయలా, మమ్మల్ని హర్ట్ చేయలేదు, సినిమాని ఏమి డామేజ్ చేయలేదు అని చెప్పడానికి ప్రెస్ మీట్.
డామేజ్ చేయలేదని మీకు తెలియాలి కదా. మీరు అందరూ ఇప్పుడు చెప్తున్నాను కదా, అందరూ ఆమెను ఒక ఇంటలెక్చువల్ ఒపీనియన్ ఇచ్చారు కదా సినిమా మీద, అదంతా తప్పైందని చెప్పాలి కదా. మీ అందరికి కలెక్షన్స్ బాగున్నాయి అని చెప్పాలి కదా. దానికి ఎలా చెప్తాం కలెక్షన్స్ బాగున్నాయని చెప్పగలుగుతాం? లేదు, ఎప్పుడు లేదు. కానీ ఒక సినిమా సక్సెస్ ఆ కాదా అని చెప్పడానికి బ్యారియర్ ఏంటి చెప్పు? ఇక్కడ ఉన్న చాలా మంది చాలా సినిమాకి 4 స్టార్స్ 4.5 స్టార్స్ స్టేటస్ పెట్టిన రోజులు చాలా ఉన్నాయి. ఆ సినిమాలు కనీసం కోట్ల కూడా షేర్ కూడా రాదు. 2 స్టార్స్ వేసిన సినిమాలు ఉండొచ్చు, దానికి 500 కోట్లు వచ్చి ఉండొచ్చు. అంటే పబ్లిక్ మాస్ ని డ్రైవ్ చేయడం అనేది ఒక సినిమా ఆబ్జెక్టివ్, పెద్ద సినిమా. సో అది మీరు ఆబ్వియస్ గా సక్సెస్ అవుతారు. బట్ కానీ ఒపీనియన్ చెప్పడం అనేది అవును, కరెక్టే కరెక్టే. నువ్వు చెప్పే కదా ఒపీనియన్ చెప్పడం, ఒపీనియన్ మీ ఒపీనియన్ తప్పు కాదు అని చెప్పే రైట్ నాకు ఉందిగా. రేటింగ్ ఫర్ మై ఫిల్మ్ కదా, హౌ ఆర్ యూ షూర్ దట్ దట్ ఇస్ రైట్? హౌ ఆర్ యూ షూర్ దట్ ఇస్ రైట్? నీ పర్సనల్ ఒపీనియన్ కదా, నీ పర్సనల్. ఇప్పుడు ఒక ఒక వెబ్సైట్ ఒక్క పర్సనల్ ఒపీనియన్, అంతేగాని నువ్వు పోలింగ్ పెట్టి తీయలేదు కదా. ఇప్పుడు పోలింగ్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు దాన్ని అంటారు కదా, ముందిస్తారు ఎగ్జిట్ పోల్స్ లాగా ఇస్తారు, ఏంటి అనాలిసిస్ చేసి ఇస్తారు. మీరు రివ్యూ చేసినప్పుడు మీరేమో ఒక 100 మంది 1000 మంది జనాన్ని అనాలిసిస్ చేయట్లేదు. ఇట్స్ పర్సనల్ ఒపీనియన్ ఆఫ్ కపుల్ ఆఫ్ పీపుల్ సిటింగ్ ఇన్ అ వెబ్సైట్, దాన్ని నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నావు ఆడియన్స్ కి. నేను అది తప్పు అని ప్రొజెక్ట్ చేస్తాను, ప్రెస్ మీట్ పెట్టాను అంతే, బికాస్ మై ఫిల్మ్ కలెక్టెడ్ వెల్ కాబట్టి. ఎలా హూ ఇస్ ద జడ్జ్ ఫర్ ఇట్? మీరు దేవుళ్ళా, హూ ఇస్ ద జడ్జ్ ఫర్ ఇట్? మరి ఇంకంతే, మరి అందుకే నేను కాదు అని చెప్తున్నా, నేను కాదు అని చెప్తున్నా. అసలు నేను అనేది రివ్యూ తప్ప ఒప్ప కాదు, అసలు రివ్యూ కి వాల్యూ లేదు అని చెప్తున్నా. రివ్యూకి వాల్యూ లేదు అని నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా. ఐఎమ్ నాట్ జనరలైజింగ్ ఇట్ ఆల్సో, ఐఎమ్ నాట్ గెటింగ్ ఎఫెక్టెడ్ బై ఇట్. నేను నేను చెప్తున్నా అదే లోకేష్. నో, యూ ట్రై టు ఎఫెక్ట్ ద ఫిల్మ్, యూ గైస్ ట్రై టు ఎఫెక్ట్ ద ఫిల్మ్, అందుకని కాలేదు అని చెప్తున్నాను అంతే. మీరు చెప్పండి ఇంత ఎక్స్పీరియన్స్ ఏది హిట్? మీరు చెప్పండి, మీడియా ఇంత ఎక్స్పీరియన్స్ మీడియా కదా రాసినారు. ఆ రూప్ ఇప్పుడు సినిమా డబ్బులు పెట్టి తీసింది, నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను అతను. ఎవరికి ఇప్పుడు ఎవరు సేఫ్ అయితే సినిమా హిట్? మరి ఆబ్వియస్లీ అదే. ఇప్పుడు అడిగాడు కదా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారని, నా సినిమా నా దగ్గర కొనుక్కున్న బయ్యర్లు ఆల్మోస్ట్ 90% నిన్నటితో బ్రేక్ ఈవెన్ అయిపోయారు, నా జిఎస్టీతో చాలా మందికి కమిషన్ లాగా వెళ్ళిపోయింది అని సో కాల్డ్ జనరలైజ్డ్ మీడియాకి చెప్పడానికి ఈ ప్రెస్ మీట్. నేను ఇందాక కూడా చెప్పా, నిన్న మొన్న ఒక ట్వీట్ కూడా చూసా ఫ్రైడేల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళందరికీ చెప్తామని మరీ సంతోషించి మాకండి, సినిమా చాలా బాగా ఆడింది, రెవెన్యూ చాలా బాగా చేసింది, ఆల్మోస్ట్ బయ్యర్ సేఫ్ అయ్యారు అని చెప్తామని ప్రెస్ మీట్. ఇప్పుడు మీరు 20 మంది ఉన్నారు, మీరు నన్ను సంవత్సరానికి 5-6 సార్లు చూస్తున్నారు, ఎప్పుడైనా మీ ఆరోగ్యంగా బిహేవ్ చేశానా? మీ ఎవరికి లేని ప్రాబ్లం, ఎవరో ఫేస్ లేని సోషల్ మీడియాలో ఉండాలనుకుంటే నా హవా మై కన్సర్న్ టు ఇట్. నేను ఆయన చెప్పింది ఏంటో తెలియదు. మేమిద్దరం ఏదో అనుకున్నా, నేను ఆయన ఏదో అంటే దానికి నవ్వుకున్నాం. అప్పటికి ఇంకా తెలియదు కదండి నైజాం పర్ఫార్మెన్స్ ఏంటి, ఆంధ్ర పర్ఫార్మెన్స్ ఏంటి. దట్ వాస్ సాటర్డే ఓన్లీ, సెకండ్ డే ఓన్లీ. ఇంకా నేనే ఐ వాస్ ఇన్ వెరీ టెన్స్ పొజిషన్ ఆ టైం, నేనే. నో అలేదు, అది వేరే ఏదో వేరే రకంగా ఏదో అనుకుంటే నవ్వారు. అలా అదేంటి టాప్ 3 ఫిల్మ్స్ లో ఉంటుంది. సార్ ముందు 2 సినిమాలు వచ్చిన దాంట్లో బోత్ వర్ జానర్ బేస్డ్ ఫిల్మ్స్ అండ్ కల్ట్ ఫిల్మ్స్. ఇది కమర్షియల్ మాస్ సినిమా. కమర్షియల్ సినిమా అంటే అర్థం బయ్యర్లకి ట్రేడ్ కి వర్కౌట్ అవ్వాల్సిన సినిమా, అది వర్కౌట్ అయింది. ఆ రకంగా ఇట్ ఆల్సో వర్క్అవుట్ కదా బోస్ట్. ఆ 2 కల్ట్ ఫిల్మ్స్, వాటితో కంపారిజన్ కాదు, ఇది కమర్షియల్ ఫిల్మ్. పండగకు వచ్చిన ఒక కమర్షియల్ ఫిల్మ్. నాకు ఫిబ్ 9 ఈగిల్ రవితేజ గారి సినిమా వస్తుంది, టిల్లు ఆపాలన్నారు, నేను ఆపేసాను వైపు. తర్వాత ఇంకేంటనేది నాట్ కన్సర్న్.
అదిరిపోయింది కదా. సాంగ్ రెస్పాన్సే కాదు కుమార్, అందరూ లాస్ట్ హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ చాలా బాగుంది, సాంగ్ నుంచి సినిమా ఇక్కడ ఆగలేదు, ఎమోషనల్ గా బాగుంది, ఆ ఫైట్ పాట అన్ని చాలా బాగున్నాయి అన్నారు. సాంగ్ రెస్పాన్స్ ఎక్స్ట్రీమ్. నిన్న మొన్న యూట్యూబ్ లో ఏదో ఎవరు నాకు వీడియో షేర్ చేశారు, ఒక 30-40 ఇయర్ ఓల్డ్ అమ్మాయి డాన్స్ చేస్తాం థియేటర్ లో. సో ఇవన్నీ చూస్తేనే కదా తెలుస్తుంది పెద్ద ఈ రేంజ్ వచ్చింది అని. అంటే సెకండ్ వీక్ వచ్చింది కదా, దాని ప్రకారం షార్ట్ లిస్ట్ చేసుకుని డిస్ట్రిబ్యూటర్స్ దాని ప్రకారం ప్లాన్ చేసుకుంటారు. దాంట్లో ఎనీ డే ఒక ఏరియాలో సినిమా అమ్మేసిన తర్వాత థియేటర్ గురించి కానీ అది ఎలా రిలీజ్ అవుతుంది కానీ ఎలా ల్యాండ్ అవుతుంది అనేది కానీ తన డబ్బులు తన రిస్క్ కదా, తను చూసుకుంటాడు కదా. మేము అతనికి అడ్వైస్ చేసే పొజిషన్లో మేము ఉన్నాం కదా. అమ్మేసిన తర్వాత సొంత రిలీజ్కి వెళ్తున్నాం అనుకోండి, అవన్నీ మనం చెప్తాం. తను కొనుక్కున్న సినిమా తనకి ఎలా తన డబ్బులు వెనక్కి తెచ్చుకోవాలి, తనకి మనకన్నా బెటర్గా తెలుస్తుంది కదా. సో అందరూ వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు వాళ్ళు మా డిస్ట్రిబ్యూటర్. అపార్ట్ ఫ్రమ్ దిస్ అంటే ఇదంతా వదిలేస్తే హిందూకారం ఇస్ వన్ మ్యాన్ షో అనేది మీరు అగ్రీ చేస్తారు? మ్యామ్ ఇప్పుడు మహేష్ గారు చాలా బాగా చేశారు, చాలా అందంగా ఉన్నారు, చాలా ఎనర్జెటిక్ గా డాన్సులు చేశారు, ఎన్ని చేశారు, ఇవన్నీ ఎవరు చేయించారు? ఎన్ని చేయించింది విక్రమ్ గారు కదా. మరి అది ఎప్పుడు టూ మ్యాన్ షోనేనండి. మరి స్క్రీన్ మీద ఉండేది హీరో కదండి, డైరెక్టర్ గారి స్క్రీన్ మీద వస్తే బాగుంది కదా అని నేను మీరు అడిగిందని చెప్తున్నాను. మ్యామ్ హీరో గారు అద్భుతమైన అందంగా ఉన్నారు, చాలా బాగా డాన్స్ చేశారు, అసలు ఆ హీరో క్యారెక్టరైజేషన్ నాకు కుమార్ అన్నట్టు పోగిరిలా ఉంది, అన్నీ ఉన్నాయి, ఇవన్నీ చేయించింది ఎవరు? మరి ఇంకా అంతే, ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడన్నా మహేష్ బాబు గారు స్క్రీన్ మీద కనబడతారు కాబట్టి అది వన్ మ్యాన్ షోనే అంటారు కదా, అంతే. కానీ వెనకాల బ్యాక్ ఎండ్ చేయించింది అంతా ఎవరు? ఫస్ట్ షో ఇన్ని థియేటర్ ఫుల్ అని చెప్తున్నారు కదా, బాగా ప్రశాంతంగా నిద్ర వస్తుంది.